మా కళ్యాణ్ గారితో సినిమా ఎప్పుడైనా నేను వెయిట్ చేస్తున్నానండి. రెండు సార్లు వచ్చినట్టు అవకాశం. ఏది అత్తరండి దారేది వచ్చింది, అప్పుడు నాకు వేరే షూట్ వచ్చి నేను చేయలేకపోయాను. అలాగే మొన్న ఇది మన భీమ్లా నాయక్ అండి, రెండు సాంగ్స్ అండి మిస్ అయిపోయి, అంటే డేట్ చెప్పారు మళ్ళీ వేరే సాంగ్కి క్లాష్ అవుతుంది డేట్స్, వేరే సాంగ్ది ఆల్రెడీ లాక్ అయిపోయి అని డేట్స్ కొంచెం పోస్ట్ పడిన అవటం, అలా అలా మిస్ అయిపోయా. పవన్ గారిది చెయ్యాలి, ఎప్పుడు చేస్తాం వెయిటింగ్. మీ కొరియోగ్రఫీ నేను కూడా వెయిటింగ్ పవన్ సార్ది. అంటే ఆయన మ్యానరిజం, ఆయన చూసి ఆయన చిన్న మూమెంట్ వేసిన అందంగా ఉంటుందండి. ఎప్పుడు ఆయనకి చేస్తానా అని ఉంది, చూడాలి మరి పవన్ సార్ది ఎప్పుడు వస్తుందో. అండ్ మీరు కొరియోగ్రఫీ చేసేటప్పుడు ఎక్కువ ఏ హీరో కొరియోగ్రఫీ చేసేటప్పుడు ఎక్కువ భయపడతారు మీరు? భయం ఏం లేదండి, ఏ హీరోది ఇది లేదండి, అందరినీ ఇష్టం టెన్షన్ కానీ అస్సలు లేదండి. అంటే ఇప్పుడు మన కొరియోగ్రాఫర్ ఏంటంటే ఏదున్నా అది చిన్న సాంగ్ అయినా పెద్ద సాంగ్ అయినా ఏదైనా ఇష్టంతో ప్రేమతో చేస్తేనే దానికి 100% ఇవ్వగలం. ఇష్టం లేకుండా మనకేదో పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండి భయం ఉండి అయ్యి ఉండి చేస్తే కనుక మనం చేయకూడదు, సైలెంట్గా వెళ్ళిపోవటం బెటర్. నా పాలసీ అది, చేస్తే ఇష్టంతో 100% చేస్తారు. అండ్ మీ ఫేవరెట్ రోజా గారు మినిస్టర్ అయ్యారు, సో విష్ చేశారా ఫోన్ చేసి? ఫోన్ చేసండి మరి, ఎక్కడో మెసేజ్ అయితే పెట్టాను ఫోన్ చేద్దామంటే. ఇప్పుడు మినిస్టర్ అయ్యి ఉన్నారు, చాలామంది మళ్ళీ ఫోన్స్ చేసి డిస్టర్బ్ చేయటం, ఎందుకని మెసేజ్ పెట్టాను మేడంకి. చాలా హ్యాపీ ఉంది మేడం మినిస్టర్ అయినందుకు. ఆ మేడం నవ్వుతేనే అలా చూడాలనిపిస్తుంది. ఎప్పటి నుంచి మీకు రోజా గారు అంటే ఇష్టం? నాకు చిన్నప్పటి నుంచి ఇన్ ద సెన్స్ రాజా విక్రమార్కలో ముగ్గురు మునగాళ్ళు ఆ మూవీ నుంచి, అంతకుముందు నుంచి చూస్తాం కదా పర్టికులర్, ఆ మూవీలో ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ నుంచి నాకు బాగా ఇష్టం.